వెల్కమ్ బ్యాక్. వారాంతంలో శ్రీవారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మొక్కులు తీర్చుకునేందుకు కొండ మీద బారులు తీరారు. తిరుమలలో ఇసుకేస్తే రాలనంతగా రద్దీ కనిపిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అక్కడ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మోహన్ స్పెషల్ రిపోర్ట్. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. వెంకన్న దర్శనార్థం సంబంధించి వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం యాత్రికుల వసతి సముదాయం వస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, ప్రత్యేకంగా కూడా స్వామి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు వసతి సౌకర్యం దొరకక యాత్రికుల వసతి సముదాయంలో స్నానాది కార్యక్రమాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భక్తజనంతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీవారి దర్శనానికే కాదు తలనీనాలు సమర్పించడానికి కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తలనీనాలు సమర్పించడానికి తిరుమలలో ప్రధాన కళ్యాణకథతో పాటు దాదాపు 18 అనుబంధ కళ్యాణకథలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కానీ భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు యాత్రికుల వసతి సముదాయంలో ఉన్నటువంటి కళ్యాణకథల వద్ద కూడా చూడవచ్చు, ఇక్కడ తలనీనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కళ్యాణకథలో టోకన్ పొందినటువంటి భక్తులు తలనీనాలు సమర్పించడానికి వేచి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు వెలుపల దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్ల భక్తులు తలనీలాలు సమర్పించడానికి వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు తలనీలాలు సమర్పించడానికి 6 గంటల పైగా సమయం పట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. రోడ్డు మార్గమే కాకుండా నడక మార్గాన కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 గంటల ప్రాంతానికి నడక దారిన దాదాపు 21 వేల మంది భక్తులు తిరుమలకు తరలివచ్చినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఇంత సంఖ్యలో ఈ సమయానికి తిరుమలకు భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించి కూడా ఉదయం 10 గంటలకు 24 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక సర్వదర్శనానికి సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. దాదాపు టీబీసీ కౌంటర్ వద్ద వరకు కూడా సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సర్వ నడకదారికి సంబంధించినటువంటి భక్తులు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు తరలి వస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 14 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి క్యూలైన్లు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి కూడా ముందస్తుగా టోకన్లు పొందినటువంటి భక్తులు కూడా 2 కిలోమీటర్ల మేర క్యూలైన్లో ప్రస్తుతం వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు మాత్రం టీటీడీ 2 గంటల దర్శన భాగ్యం కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి ముందస్తుగానే దర్శన సమయాన్ని కేటాయించడంతో ఆ సమయానికి వారిని దర్శనానికి అనుమతిస్తారు. దీంతో వారికి సులభతరంగానే స్వామివారి దర్శన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సర్వదర్శనం అదేవిధంగా నడకదారికి సంబంధించినటువంటి భక్తులు మాత్రం గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వసతి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో తిరుమలకు సంబంధించి గదుల కేటాయింపు కూడా పూర్తి స్థాయిలో జరిగిపోవడంతో ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులు ఎవరికి కూడా గదులు దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేవలం యాత్రికుల వసతి సముదాయాలు 3 ఉన్నాయి. వాటిల్లోనే భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు, తలనీలాలు సమర్పించడానికి దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తజనంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారి దర్శనార్థానికి తిరుమల వేసవి సెలవులు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ అధికారులకు ఈరోజు సాంబశివరావు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ 3 రోజుల పాటు కూడా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు ఎవరూ సెలవుపై వెళ్ళకూడదు, అందరూ కూడా తిరుమలలోనే అందుబాటులో ఉండాలంటే కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ క్యూలైన్లో చేరుకున్న భక్తులకి ఇవాళ రాత్రి లోపల దర్శన భాగ్యం కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, NTV తిరుమల.